వెనకాల ఉన్న వాళ్ళందరూ దూరం దూరంగా ఉండండి. మీ దగ్గర ఉండి అఫీషియల్గా చేయించుకోవాలి, డబ్బులు ఎక్కువ ఇవ్వలేదు. మీ దగ్గర అమ్మాయి ఎవరో పెట్టుకోండి. సరుకులు అయ్యి కూరగాయలు గిరిగారు ఏమి చేస్తారు మీరు? అన్ని సక్రమంగా జరుగుతున్నాయని అడుగుతారు మంత్రి గారు. ఇంటికి పెన్షన్ డబ్బులు అయ్యి తీసుకొస్తున్నారా వాలంటీర్లు? గ్యాస్ అయ్యి వస్తారు కదా ఇంటికి వాటర్ బిల్లు. మున్సిపల్ పంచాయతీ పైపు వస్తాను కదా. మీకు ఈ డ్రైవర్ బాగా చేస్తానండి. అనుకున్నాం ఇది అనుకోకుండా ఇది వచ్చింది కదా. అయిపోగానే బాగా చేయని చెప్తాను. రేపు కూరగాయలు కూడా పంపుతాను. ఏం చేస్తారు మీరు? ఇదమ్మా పెనుగొండ పట్టణంలో ఢిల్లీ నుంచి వెళ్ళి వచ్చిన వారి ద్వారా 5 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. అందరినీ కూడా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. 38 మందిని పాలకొల్లు క్వారంటైన్లో పెట్టడం, సుమారు 200 మందికి టెస్టులు కూడా చేయడం జరిగింది. ఆ 200 మంది కూడా హౌస్ క్వారంటైన్లో పెట్టడం జరిగింది. ఈ రెడ్ జోన్ ఏరియాలో సుమారు 7500 మంది కుటుంబాలని హౌస్ క్వారంటైన్ పెట్టి గత 14 రోజుల నుంచి కూడా నిత్యావసర సరుకులన్నీ కూడా ఇంటికే పంపడం జరుగుతుంది. ఇంకొక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారం అవసరమైతే నెలాఖరు దాకా కూడా అందరినీ కూడా 7500 కుటుంబాలు కూడా క్వారంటైన్లో ఉంచి అవి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ కూడా ఇంటికి పంపించడం జరుగుతుంది. మంచినీటి దగ్గర నుంచి గ్యాస్ కాడి అన్నీ కూడా ప్రతి ఇంటికి పంపి ప్రతిరోజు కూడా ఆ కుటుంబాల యొక్క ఎలా ఉందో ఆరోగ్యం తెలుసుకుంటూ ఇటు పంచాయతీ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, మండల ఆఫీస్లో కూడా ఫోన్ నెంబర్లు పెట్టి ప్రజలకు మందులు కావాల్సిన ఏ అడిగినా సరే ఇమీడియట్గా 10 నిమిషాల్లో సరుకులన్నీ కూడా పంపడం జరుగుతుంది. నా తరపు గారు ఈ పొద్దుట 7500 మందికి కూడా నిత్యావసర సరుకులు, పప్పులు, పంచదార, ఆయిలు, కూరగాయలు, ఫ్రూట్స్, ఎగ్స్ అన్నీ కూడా రేపు 7500 కుటుంబాలకు కూడా నేను పంపడం జరుగుతుంది వాలంటీర్ ద్వారా. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే తప్ప వచ్చి వాలంటీర్ ద్వారా ఎవరైనా సాయం చేయాలనుకున్నారు తప్పకుండా చేయటం మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో ఈ యొక్క క్వారంటైన్ సెంటర్లు అన్నింటినీ రెడ్ జోన్ని సకడ్బందీగా ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి ఈ జిల్లాలోనే కూడా మన ఏలూరులో ఈ టెస్టింగ్ కూడా పెద్ద ఎత్తున చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ప్రతిరోజు అవసరమైన కూడా టెస్ట్ చేయటం ఇప్పటిదాకా చేసినవి అన్నీ కూడా నెగిటివ్ రావడం జరిగింది. 150 మందికి కూడా ఇంకా ఫర్దర్గా కూడా జిల్లా అంతా కూడా చేయటం, అలాగే ఆక్వా రంగాన్ని కూడా పూర్తి స్థాయిలో రెగ్యులేట్ చేయడం జరిగింది. మినిమం సపోర్ట్ ప్రైస్ ఎలా చేశారు, అలాగే ధాన్యం, మొక్కజొన్న, మన అరటి, కూరగాయలన్నీ కూడా ఎక్కడా కూడా రైతులు పండించే రైతులకు కానీ అలాగే కన్జ్యూమర్స్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయటం, అలాగే జిల్లాలో శానిటేషన్ పెద్ద ఎత్తున ప్రతిరోజు ప్రతి గ్రామంలో కూడా మున్సిపాలిటీస్తో చేయటం, ప్రజలందరూ కూడా ఎంతో ఏ గ్రామానికి కాకుండా స్వచ్ఛందంగా ఆ గ్రామంలో కొత్త వాళ్ళని ఎవరిని కూడా ఎంటర్ అవనివ్వకుండా స్వీయ దూరం పాటిస్తూ క్రమశిక్షణతో జిల్లా అంతా కూడా మనం ముఖ్యంగా ఆఖండ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు చేయటం జరిగింది. అలాగే జిల్లాలో డెల్టా ప్రాంతానికి అంతా కూడా సాగునీరు పూర్తి స్థాయిలో
గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం సీలేరు నుంచి రోజు ఒక 10,000 క్యూసెక్స్ని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దాడాకు నీరు ఇవ్వటం, చెరువులకి మంచినీటి చెరువులకు కూడా 20వ తారీఖు నాటికి పూర్తిగా ఈ నీళ్ళ ప్రాబ్లం కూడా తాగునీరు సాగునీరు కూడా లేకుండా చేయటం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వాటర్ గ్రిడ్లో మన జిల్లాకి అలాట్ చేయటం, అది కూడా ఎంత క్రైసిస్లో ఉన్నా కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీని అక్కడ ఆపకుండా దాన్ని తండ్రులు చూపించినందుకు పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు.